ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో పవర్పేట రోడ్డు చెరువును తలపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతుంది. జిల్లాలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి అందిస్తారు. గతంలో వాయుగుండం బలపడడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మోస్తరు వర్షాలు కురవగా ఈరోజు భారీ వర్షాలు ఉదయం నుంచి కూడా కురుస్తున్న నేపథ్యంలో అనేక లోతట్టు ప్రాంతాలు ఈరోజు పూర్తిగా కూడా జలమయమయ్యాయి. మొగల్తూరు వద్ద, కాళీపట్నం వద్ద జాతీయ రహదారిపై సైతం మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయిందంటే ఏ మేరకు వర్షాలు పడ్డాయి కూడా భావించవచ్చు. మరోవైపు జిల్లా కేంద్రాల్లో ప్రధానంగా స్మార్ట్ సిటీ వంటి నగరాల్లో కూడా వర్షపు నీరు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఏలూరు కార్పొరేషన్ వరకు కూడా అభివృద్ధి చెందింది, కానీ ఇక్కడ ప్రధాన రహదారి చూస్తే మాత్రం ఎంత దయనీయంగా ఉందో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పవర్పేట రహదారి ఇది. ప్రతిసారి కూడా వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇది భారీగా ముంపుకు గురవుతూ మొత్తం మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అటు వన్ టౌన్ ప్రాంతానికి, టూ టౌన్ ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రధాన మార్గాల్లో ఒకటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఉంటే అది పూర్తిగా ముంపుకు గురవుతుంది. దాన్ని మూసివేస్తున్నారు రహదారి సౌకర్యాన్ని. మరి ఇటు పవర్పేట మార్గం ఒకటే ఉంటే ఇక్కడ కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఉండడంతో ప్రజలు కానీ అటు నిత్యావసరాల కోసం వెళ్లాల్సినటువంటి ప్రజలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆసుపత్రులన్నీ కూడా అటు పవర్పేట వైపు నుంచి వెళ్ళి ఆర్ఆర్పేట వైపే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే వ్యాధులు కూడా విజృంభిస్తూ ఉన్న నేపథ్యంలో ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అటు ఏలూరు నగరంలో ఉంటే మరోవైపు అటు నర్సాపురంలో కూడా లోతట్టు ప్రాంతాల్లోకి, కాలనీలోకి, జాతీయ రహదారి పక్కనటువంటి కాళీపట్నం ప్రాంతాల్లోకి కూడా ఈరోజు ఇళ్లలోకి కూడా నీరు చేరింది. ఈ విధంగా ప్రజలను అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడానికి కారణం ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం అనేది కూడా చెప్పుకోవచ్చు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ముంపు జరుగుతుందని ప్రతి ఏటా కూడా ఎన్నికల్లో హామీలు మాత్రమే ఇస్తూ ఉన్న నేపథ్యంలో వాటిని పరిష్కరించినటువంటి నాయకులు మాత్రం రాకపోవడంతో ఈ ముంపు అనేది కూడా కొనసాగుతుంది. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో అటు అత్యధికంగా పాలకొలలో 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కాగా, నర్సాపురంలో 13 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అటు భీమవరం, ఉండి, అత్తిలి, వీరవాసరం ఈ మండలాల్లో 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. అలాగే ఏలూరులో 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కాగా, ఎగువన ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారీగా కూడా వర్షాలు నమోదవుతూ రోడ్లన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. ప్రధానంగా కల్వర్ట్లు దాటేవారు ఎవరూ కూడా కల్వర్ట్లు దాటవద్దు, ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అక్కడ పోలీసులు కూడా భద్రతగా ఏర్పాటు చేసి ఎవరు ప్రమాద పంచిన పడకుండా కూడా జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కూడా బందోబస్తు చర్యలు కూడా ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. అటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిశెల్లితో పాటు అటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, అటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముగ్గురు కూడా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రైవేటు అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు, మరోవైపు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించి ఈరోజు రేపు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా అటు జంగారెడ్డిగూడెం వద్ద ఉన్నటువంటి ఎర్రకాలువ జలాశయానికి 2400 క్యూసెక్ల జలాలు ఇన్ఫ్లో వస్తుండగా అవుట్లో 2000 క్యూసెక్లను కూడా దిగువ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దిగువ ఉన్నటువంటి ఎర్రకాలువ కానీ యనమదురు డ్రైన్కు సంబంధించి ప్రజలు, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే గోదావరికి, తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలు గోదావరికి కూడా క్రమేపీ వస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ప్రజలను హెచ్చరికలు జారీ చేసి వారు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు రాత్రికి కళింగపట్నం వద్ద తీరం దాటేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరొక 48 గంటల పాటు కూడా ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐ న్యూస్ ఏలూరు నుంచి.